ఇవాల కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఒకటే నమ్ముతా ఉన్నాం, ఈ కుల పిచ్చోళ్ళను మత పిచ్చోళ్ళను పట్టించుకోవట్లేదు. అభివృద్ధే మన కులం, సంక్షేమమే మన మతం, జనహితమే మన అభిమతం అనే ఒకే ఒక్క నినాదంతో పేదవాడు ఏ కులమైనా ఏ మతమైనా అందరిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఒకసారి దయచేసి మా మహబూబ్ నగర్ పట్టణ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు ఎట్లాంటి పాటలు రాసేది మన కవులు, మన గోరే టెంకన్న లాంటి కవులు, పల్లే పల్లెనా పల్లేర్లు మలిచే పాలమూరులోనా నా తెలంగాణలోనా అని ఆనాడు పాటలు. శేతానం ఏడుందిరా చేలన్నీ బీల్లాయరా అని చెప్పి నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు ఆనాడు ఆకాశం దిక్కు చూస్తూ మొగులు దిక్కు చూస్తూ వ్యవసాయం చేసే దుస్థితి. అదే ఈరోజు పాలమూరులో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో ఏం మారింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు పాలమూరు అంటే మైగ్రేషన్, ఈరోజు పాలమూరు అంటే ఇరిగేషన్ అనే ఒక మాట ఒకే ఒక్క మాటలో చెప్పొచ్చు. ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ ఉన్నది. అటు గోదావరి నీళ్లు, ఇటు కృష్ణ నీళ్లు, ఈ రెండు జీవనదులతో ఈరోజు జీవం లేకుండా చేసిన పాలమూరుకు జీవం పోసి పాలమూరు పచ్చబడుతుంటే, పాలమూరులో పంటలు పండుతుంటే ఇవాళ కొంతమంది కళ్ళు మండుతా ఉన్నాయి, కడుపు మండుతా ఉన్నది. నచ్చుతలేదు. వలస కూలీలకు పేరుపడ్డ పాలమూరు 14-15 లక్షల మంది ప్రతి సంవత్సరం వలసబోయే పాలమూరుకి ఇవాళ తిరిగి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూలీలు ఇక్కడ పనిచేస్తుంటే వలసకు వచ్చి కొంతమందికి నచ్చుతలేదు, కొంతమందికి తిన్నది అరుగుతలేదు. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒకనాడు పల్లే పల్లెనా పల్లేర్లు మలిచిన పాలమూరులోనా ఈరోజు పసిడి పంటలు కనబడుతున్నాయా లేవా ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎక్కడికన్నా పండి పాలమూరు జిల్లాలో, ఏ నియోజకవర్గంలోనైనా ఈరోజు నీళ్లు రాని దుస్థితి ఉన్నదా?